పిజ్జా 3 ఎలా ఉంది మేము మరి 1 2 3 సో 3 అనేది కొద్దిగా ఇంకా థ్రిల్లర్ అనేది హర్రర్ జోనల్ వాళ్ళకి ఒక మంచి స్టఫ్ అనుకోవచ్చు జనరల్గా ఈ మధ్యకాలంలో హర్రర్ మూవీస్ పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు బట్ డబ్బుడ్ మూవీ అయినా సరే ఒక మంచి మెసేజ్ ఉంది కామన్ పాయింటే కానీ వెల్యుయేషన్ షార్ట్స్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ హైలైట్గా ఉంది వాచబుల్ మూవీ ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఎలా ఉంది మరి అది సినిమా చూసినప్పుడు అన్న టమాటాలు అయితే కదిలిపోయాయి అసలు చెప్పాలంటే ఒక రేంజ్లో ఉంది అంటే ఫుల్ హర్రర్ సినిమా అన్న సినిమా అంతా ఒక ట్విస్టులతో నడుస్తుంది బాగా ఏంది అని అంటే మొత్తం హర్రరే అన్న అంటే ఒక్కసారి మనం అలాగా సైలెంట్ కూర్చునేటప్పటికి ఒక్కసారి దడ్మన అంటది అనమాట అంటే మళ్ళీ నెక్స్ట్ ఏంది అని అంటే ఇప్పుడు ఉన్న సమాజం గురించి అనమాట సమాజంలో ప్రతి ఎవరిని నమ్మకూడదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా శత్రువులే అని అనుకోవాలి అంటే అందరూ వేస్ట్ అన్నట్టు ఉంటుంది అనమాట ఎందుకు అంటే ఆవిడ ఒక అపార్ట్మెంట్లో ఉంటారు అనమాట ఒక తల్లి కూతురు వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరు కలిపి అంటే ఉన్న సొసైటీ అంతా ఏం చేస్తారంటే వాళ్ళకి పాజిటివ్ తీసుకొని వాళ్ళని చెడు పరంగా నడిపిస్తారన్న అంటే వాళ్ళని ఆఖరికి చంపేయడానికి కూడా చూస్తారనమాట లాస్ట్లో అదే స్టోరీ అనమాట దానివల్ల వాళ్ళు దెయ్యాలుగా మారి వీళ్ళని చంపడం అనేది స్టార్ట్ అవుద్ది అనమాట సినిమా అంతా అదే అన్న కాన్సెప్ట్ అయితే బాగుంది డిఫరెంట్ కాన్సెప్ట్ అసలు ఇప్పుడున్న సినిమాల్లో ది బెస్ట్ కాన్సెప్ట్ అన్న బాగా అనిపించింది అసలు అంటే ముందు సినిమాల మీద బాగా థ్రిల్లింగ్ కూడా బాగా మంచి థ్రిల్లర్ చూడాలి అని అంటే మంచి బాగా అనిపించింది డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు మంచి డైరెక్షన్ అయితే బాగుంది అన్న డైరెక్షన్ అయితే సూపర్గా ఉంది పర్లేదు మంచిగా ఉంది పిజ్జా 3 చూశాను అంటే మన పిజ్జా పార్ట్ 1 2 3 త్రీ అందుకు మించి ఉందన్నమాట ఏంటంటే ఈ సినిమాలో హర్రరు అండ్ ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసాడు ఏంటి అనుకున్నాం కానీ మనం ఏ సినిమాలో అయినా సరే సౌండ్ సిస్టమ్తో భయపడతాము లేకపోతే దెయ్యాలు చూసి భయపడతాం కానీ ఇందులో హల్వా చూసి భయపడతారు హల్వా 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 ఏంట్రా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత వచ్చింది ఏంటంటే పిజ్జాలో హల్వా వచ్చిందా పిజ్జాల హల్వా టైటిల్ అయితే పిజ్జానే కానీ సినిమాలో హల్వా ఉంటుంది అన్నమాట ఈ ఒక దెయ్యం ఆ డెవిల్ అయితే ఏదైతే ఉందో అది హల్వా చేసే స్వీట్ షాప్ వాళ్ళది ఆ అమ్మాయిని ఒకళ్ళు చంపేస్తారు అది దయ్యంగా జరుగుతూ ఉంటుంది దయ్యంగా అయ్యి చంపిన వాళ్ళని రేప్ చేసిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటుంది స్టోరీ అయితే మాత్రం ఇప్పుడు జనాలందరికీ ఎక్కే స్టోరీ ఏంటంటే మనం కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కానీ స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కానీ ఒక అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు ఆ వాచ్మెన్ మనం ఎంతవరకు నమ్మాలి ఏంటనేది ఒక కాన్సెప్ట్ చాలా గుడ్ మెసేజ్ అన్నమాట ఇది మనం పేరెంట్స్ అది చూస్తే వీళ్ళు పెట్టిన డబ్బులకి భలే న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే మనం అన్ని సినిమాలు చూసి డిసప్పాయింట్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో కానీ ఒక మంచి హర్రర్ కాన్సెప్ట్ తోటి హర్రరే కాకుండా ఒక గుడ్ మెసేజ్ ఉంది డైరెక్షన్ కానీ ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్గా ఉంది సినిమా సింపుల్గా ఉంటుంది ఆర్టిస్టులు పెద్దగా ఉంటారు కానీ ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమా అది డైరెక్టర్ గొప్పతనం అందరూ థియేటర్కి వచ్చేయండి హల్వా తినేద్దరు కానీ రేటింగ్ 3.5 ఇస్తా 5కి అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ఓకే థ్యాంక్ యూ